దోపిడీలకు పాల్పడుతున్న దోపిడీ దొంగను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. గోపాలపురం పోలీస్ లిమిట్స్ లో మొదటి దొంగతనం చేసి తిరిగి ఏళ్లు గడిచిన తర్వాత గజ దొంగగా ఎదిగిన చోటును పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీసీపీ సుమతి తెలిపారు. అతని మీద చాలా కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. దాదాపు 53 కేసులు ఇతను నిందితుడిగా ఉన్నాడని వివరించారు. 19వ తారీఖు తుకారాం గేట్ పోలీసు గోపాలపురం పోలీస్ సబ్ డివిజన్ లిమిట్స్ నార్త్ జోన్ హైదరాబాద్ సిటీ లో నిన్న సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్ లో షేక్ బాబు అలియాస్ బాబు మియా అలియాస్ సయ్యద్ అహ్మద్ అలియాస్ షేక్ సలీం అలియాస్ చోటు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను తీరా మనము ఓల్డ్ అఫెండర్స్ లిస్ట్ లోకి వెళ్తే ఇతను పాత అఫెన్సెస్ చాలా మనకు నిజామాబాద్ జిల్లా తదితర ఇతర తెలంగాణ జిల్లాలో చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఫైనల్లీ మనం ఇంకా వెనక్కు వెళ్తే 1996లోనే గోపాలపురం పోలీస్ స్టేషన్ నుంచి చిన్న థెఫ్ట్ కేసులో అరెస్ట్ అయినట్టుగా డేటా ఆధారంతో మళ్లీ అతన్ని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. దీని ఆధారంగా ఇతని గత చరిత్ర అంతా తీసి చూస్తే ఇతని తండ్రి కూడా పెద్ద అఫెండర్. దే బిలాంగ్ టు నాందేడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. అతను జీవితకాలము కన్విక్ట్ ప్రిజనర్ గా ఉండి ఇప్పుడు బయట ఉంటున్నాడు. ఇతన్ని చిన్నప్పుడే అతని తండ్రిని చూసి దొంగగా మారి ఇతను చిన్న దొంగతనాలు ఫస్ట్ స్టార్ట్ చేసి 1990s లో ఆ తర్వాత కొంచెము బాగా అలవాటు పడిన తర్వాత ఇతను ఫస్ట్ వీళ్ళు నాందేడ్ నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయి లాలాగూడ లిమిట్స్ లో ఉండి మళ్ళీ 2006 ఆ ప్రాంతంలో లాలాగూడ నుంచి 1997లో లాలాగూడ నుంచి నిజామాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఆ నిజామాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నిజామాబాద్ తదితర జిల్లాల్లో అంతా కూడా నిజామాబాద్ వన్ టౌన్ కామారెడ్డి నిర్మల్ ఆర్మూర్ బోధన్ ఆదిలాబాద్ జాల్నా ఈ నాగ్పూర్ అన్ని పోలీస్ స్టేషన్స్ లో కలిపి 53 కేసుల్లో ఇతను ఇప్పటి వరకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అయితే లేటెస్ట్ గా 2017 మార్చిలో ఇతను నిజామాబాద్ పోలీసు అరెస్ట్ చేసి కామారెడ్డి నిర్మల్ ఆర్మూర్ నిజామాబాద్ బోధన్ ఆదిలాబాద్ ఇన్ని కేసెస్ లో అరెస్ట్ చేసి రిలీజ్ అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ సిటీలో 2015 నుంచి ఇప్పుడు ఇవాళ తీస్తే కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నుంచి ఒక కేసు, అల్వాల్ పోలీస్ స్టేషన్ ఒకటి, కాచిగూడ, చిల్కల్గూడ, ఉస్మానియా యూనివర్సిటీ, గోపాల్పురం పోలీస్ స్టేషన్, సనత్ నగర్ పోలీస్ స్టేషన్, గణేష్పేట్ పోలీస్ స్టేషన్ నాగ్పూర్, తర్వాత తుకారాంగేట్ పోలీస్ స్టేషన్, యావత్మాల్ మహారాష్ట్ర. ఇన్ని